ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి సొంత ఇంటి పోరు తలనొప్పిగా మారింది. నారాయణ స్వామి పైన పోటీ చేసేందుకు సొంత మేనల్లుడు రమేష్ సిద్ధమయ్యారు. నారాయణ స్వామికి ప్రజాదరణ లేదని అన్నారు. డిప్యూటీ సీఎం దళితుల్ని ఏమాత్రం పట్టించుకోలేదని రమేష్ విమర్శించారు. నారాయణ స్వామికి సీటు కేటాయింపులో వైసీపీ అధిష్టానం మరోసారి ఆలోచించాలని సూచించారు. ఒక్క క్వశ్చన్ అడుగుతున్నా, నీ జీవితంలో ఎన్నో సార్లు కొన్ని వందల సార్లు నన్నే ఎమ్మెల్యే చేస్తాను, నన్నే వారసులు నేను చెప్పినారు, చెప్పలేదా? మీ గుడ్డ మీ చేసుకొని చెప్పండి. మా తల్లిదండ్రులకి వాగ్దానం చేశారు, నాకెందుకు ముగ్గురు ఆడపిల్ల కాదు, లేకపోతే నా తర్వాత వారసుడు రమేష్ అని చెప్పారు, మీరు చెప్పలేదా? మరి ఇంత నీ కుటుంబంలో పెరిగి నువ్వు దత్తవరకు దత్తం తీసుకున్నటువంటి నీ కుటుంబంలో నేను పెరిగి నీతిగా పెరిగి నిజాయితీగా పెరిగి నీ అడుగు జరగనటువంటి నాకు ఈరోజు మీరు ఎందుకు ఎమ్మెల్యే పదవి ఇప్పించి, ఎందుకు టికెట్ ఇప్పించి, ఎందుకు గెలిపించుకోలేకపోతున్నారు, ఎందుకు కూతురే ఎందుకు తీసుకొస్తున్నారు? కొన్ని నీ కూతురు ఎక్కడ సేవలు చేసిందా, ప్రజలకు వెళ్ళిందా? నేను మీరు ఉన్నా లేకపోయినా మీకంటే ముందు గత తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా నా గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాను. వచ్చి చూడండి, నేను ఎన్నో సేవలు చేస్తున్నాను, నేను ఎంతోమంది సహాయ నేను ఎప్పుడు చెప్పుకోలే. మరి నీకు ఇంత పెద్ద హృదయం ఉంటే కుటుంబం అందరూ కలిసి ఉండాలంటే వాళ్ళంటే టికెట్ ఇప్పించి గెలిపించండి, మళ్ళీ మీ పేద సేవలు చేస్తాను, కుటుంబం అందరూ కలిసి ఉంటాము. పెద్ద మనసు మీకు లేదు, మీ కుటుంబం కుటుంబాలు ఎక్కడైనా నాశనం అవ్వచ్చు, కుటుంబాలు చందమైన పరల, మీరు మాత్రం హ్యాపీగా ఉండాలి, మీ రాజకీయం బాగుండాలి, మీ నిన్ను నమ్ముకున్న నీ భార్య బిడ్డలు మాత్రం బాగుండాలని కోరుకుని మీరు నా గురించి మా తండ్రి గురించి దయచేసి మీద మాట్లాడద్దాం. ఎందుకంటే ఒక జడ్పీటీసీని కూడా మీరు నిన్ను నమ్ముకున్న కార్యకర్తలకు ఇవ్వలేని పరిస్థితులు మీరు ఉన్నారు, దాన్ని కోడే కోస్తా ఉంది. నేను చెప్పింది కాదు, ఈ తప్పులను సరిదిద్దుకోవాలంటే దయచేసి మీరు ఇప్పుడైనా పెద్ద మనసు చేసుకుని పడుకొని ఆలోచించండి. కుటుంబంలో ఎవరు మేలు చేశారు, ఎవరు మూడు బిల్లులను మీరు కేసు పెట్టలేదా? ఒక్కసారి చెప్పండి. ఇవన్నీ నన్ను బయట చెప్పించుకొని మీ బరువులు తీసుకునే ప్రయత్నాలు చేయబోకండి. ఇక మీదైనా నా మీద స్టేట్మెంట్ ఇవ్వడం మానేసి నా మీద ఎస్సీ నా మీదకి రకరకాలుగా మాట్లాడించేది మానేసి దయచేసి మీరు పెద్ద మనసుతో ఇకనైనా మంచి హృదయంతో ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని భావితరాలు మీ అడుగు జడుగులో నడిచే విధంగా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే విధంగా మీరు ఇక మీద నడుచుకొని మంచిగా ఉండాలని. మీరు ఆరోగ్యంతో ఇంకా 100 సంవత్సరం మీరు బతకాలి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు మాలాంటి ఈ భావితరాలకి అడుగు జాడుగా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి. మీరు సలహాలు సూచనలు ఇచ్చి ఇంకా మంచి ఉన్నత స్థాయికి మా దళిత జాతరలో మీరు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి మనోహర్ పూర్తి అప్డేట్ ఇస్తారు. మనోహర్ చెప్పండి, ఏంటి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అదేవిధంగా మేనల్లుడు రమేష్ మధ్య ఏంటి పోరు, కారణాలు ఏం కనిపిస్తున్నాయి? స్వామి డిప్యూటీ సీఎం ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామికి ఒకవైపు సొంత పార్టీలోని వర్గ పోరుతో పాటు మరోవైపు సొంతింటి పోరు కూడా మొదలైందనే చెప్పాలి. సయాన నారాయణ స్వామి చెల్లెళ్ళ కొడుకు మేనల్లుడు వరుసకైనటువంటి రమేష్ ఈవేళ మీడియా ముందుకు వచ్చి నారాయణ స్వామికి టికెట్ ఇవ్వవద్దు అంటున్నటువంటి ఒక విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఆయనకు టికెట్ కానీ ఇచ్చినట్లయితే తాను స్వతంత్ర అభ్యర్థిగానైనా ఆయన పైన పోటీ చేస్తాననేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. దళితులు ఏమాత్రం పట్టించుకోని వ్యక్తి డిప్యూటీ సీఎం అని, అదేవిధంగా జీడీలు నియోజకవర్గంలో ప్రజలు నారాయణ స్వామిని వద్దని దండం పెడుతున్నారని, నారాయణ స్వామికి సీటు కేటాయింపులు అధిష్టానము పునరావించాలనేటువంటి అంశాలపైన కూడా ఆయన ఈవేళ మీడియా సమావేశాన్ని పెట్టి వివరించినటువంటి పరిస్థితి. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఒకవైపు నారాయణ స్వామికి వ్యతిరేక వర్గము ఆయనకు టికెట్ ఇవ్వరాదని డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే సాక్షాత్తు సొంత మేనల్లులు ఇద్దరు కూడా నారాయణ స్వామికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో టికెట్ ఇవ్వరాదంటూ పోస్టర్లు పెట్టి తీవ్ర వైరల్ చేసినటువంటి నేపథ్యంలో ఈవేళ తాజాగా రమేష్ మేనల్లుడు మీడియా ముందుకు వచ్చి తన అభిప్రాయాన్ని వెల్లడించినటువంటి పరిస్థితి. దీంతో నారాయణ స్వామికి ఒకవైపు వర్గ పోరుతో పాటు మరోవైపు సొంతింటి పోరు కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందనే చెప్పాలి. దీంతో నారాయణ స్వామి ఉక్కిరి బిక్కి అవుతున్నారు. మరి ఏ విధంగా తాను పోటీ చేసి ప్రజల్లో ఓట్లు అడగాలనేటువంటి ఒక నిర్ణయంలో అతను ఇప్పటికీ అనేక సందర్భాల్లో మొదటి విడత జాబితాలో నారాయణ స్వామిని చిత్తూరు ఎంపీకి అధిష్టానము పంపించింది. అదేవిధంగా చిత్తూరు ఎంపీని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గానికి పంపించినట్టు నేపథ్యంలో ఆ తర్వాత రెండో జాబితాలో యాజిటీజీగా నారాయణ స్వామికి గంగాధర్ నెల్లూరును, అదేవిధంగా చిత్తూరు ఎంపీ రెడ్డప్పను చిత్తూరుకు కేటాయిస్తూ మరోసారి కూడా అధిష్టానం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈవేళ తాజాగా మేనల్లూరు నుంచి ఈ విధంగా పోరు నెలకొనడం మరి ఇది తీవ్ర చర్చకు దారితీస్తుందనే చెప్పాలి నారాయణ స్వామి విషయము.